హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బంగాళదుంప కర్రీనే మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్దీగా చూపిస్తాను ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఆలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి దానిలో కొంచెం వాటర్ ములిగే వరకు వాటర్ వేసుకోండి వేసుకుని ఉడకపెట్టుకోండి కుక్కర్లో అయితే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిందో లేదో ఇప్పుడు చూసుకుందాం టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి చల్లారినాక ఇదిగోండి ఇలా తొక్కలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా ఒక రెండు ఆనియన్స్ ఇలాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ముక్కుడు పెట్టుకుందాం ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపై దంచుకొని వేసుకోవాలి ఒక సిక్స్ సెవెన్ దంచుకోవటం వల్ల మన మీదకి తొలదు ఇదిగోండి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు సరుకులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చి ఇవి తాలింపు దినుసులు వెల్లుల్లిపాయ కొంచెం ఇలా ఫ్రై అయినాక ఈ తాలింపులు వేసేసుకొని కరివేపాకు కూడా ఒక రప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని ఆనియన్స్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి కలుపుకుందాం ఒక టెన్ మినిట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక ఆలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుందాం ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే బాగుంటుంది మసాలాలు అంతా కూడా పడతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ మన క్వాంటిటీకి తగినట్టుగా కొంచమే చేస్తే కొంచెమే పడుతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసుకోవటమే ఇలా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అంతేనండి రెడీ అయిపోయింది ఆలు ఫ్రై ఉడకబెట్టి చేస్తున్నాం కదా హెల్త్కి చాలా మంచిది అందరూ కూడా తినండి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఆయిల్ తక్కువ వేసుకుని చక్కగా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి రోటీలోకి పలావ్లోకి ఎందులోకైనా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్